ఏది జరిగినా అది మంచికే జరుగుతుంది. ఒక రాజ్యంలో అశ్వత్థామ అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర విధాత అనే మంత్రి ఉండేవాడు. ఈ విధాతకు ఎప్పుడు ఒక నానుడు ఉండేది. ఏది జరిగినా అది మంచికే అనే మాట పదే పదే అనేవాడు. ఒక సందర్భంలో రాజుగారి పక్కన విధాత నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో రాజుగారు తన ఖడ్గంలో ఏదో చేయబోతూ అది అకస్మాత్తుగా తన యొక్క పాదాన్ని తగిలి పాదం కొన్నటువంటి ఒక వేలు కట్ అయిపోయింది. ఆ సమయంలో పక్కనటువంటి విధాత, రాజా ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి అన్న మాట అక్కడ అన్నాడు. వెంటనే రాజుగారికి కోపం వచ్చేసింది. ఏంటి, నా కాళ్ళు వేలు విరిగిపోతే అది నీకు మంచిగా ఉందా? అది నీకు న్యాయంగా ఉందా? సైనికులారా, ఇతను బంది చేయండి అని వెంటనే సైనికులకు ఆజ్ఞాపించేశాడు. ఆ తర్వాత ఆయన్ను మంత్రిని చెరసాలలో వేశారు. తర్వాత 2 నెలలు గడిచిపోయాయి. 2 నెలలు గడిచిపోయిన తర్వాత రాజుగారు తన సైనికులతో కలిసి అడవికి వేటకెళ్ళాడు. అడవికి వేట వెళ్ళినప్పుడు దట్టమైనటువంటి ఒక అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జింకను వేటాడేటువంటి ఆ క్రమంలో తన సైనికుల కన్నా అతి వేగంగా రాజు గుర్రాన్ని తోలుతూ వెళ్ళిపోతూ ఆ సైనికులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఆ జింక తప్పించుకొని పోయింది. చివరిగా ఆయన చూస్తే తన చుట్టూరు ఎవరు సైనికులు లేరు, తన ఒక్కడు ఒంటరిగా అడవిలో మిగిలిపోయాడు. చుట్టుపక్కలంతా చూశాడు, ఎవరు లేరు. సరే ఎలాగైనా బయటపడదాము అని దారి కోసం వెతకడం మొదలుపెట్టాడు. దానికి బయటకు వచ్చేటువంటి దారి అర్థం కాలేదు. సరే అని బయలుదేరితే కొంత దూరం వెళ్ళగానే అక్కడున్నటువంటి అడవి జాతి వారు అతను చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేసి రాజు ఏం చెప్తున్నారో వాళ్ళకు అర్థమవ్వలేదు, వాళ్ళ భాష రాజుకు అర్థమవ్వలేదు. వారు ఏం చేశారంటే రాజుని బందీ చేశారు. బందీ చేసి సంతోషంతో తమ యొక్క నాయకుని దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళి సంతోషంతో అతన్ని అక్కడ తమ దేవతకు బలి ఇవ్వాలని వాళ్ళు డంకాలు మోగిస్తూ ఆనందంతో ఉన్నప్పుడు అక్కడ రాజు వాళ్ళని ఎంతగానో వేడుకున్నాడు. దయచేసి నన్ను వదిలిపెట్టండి, నేను ఒక మహారాజును అని ఎంతగానో వదిలిపెట్టాడు. కానీ ఆ భాష అర్థం కాలేదు. వాళ్ళ సంతోషంతో వాళ్ళ దేవతకు ఒక వ్యక్తిని మనం బలిస్తున్నామనే ఆనందంలో ఉన్నప్పుడు సడన్గా ఆ యొక్క జాతి పెద్ద అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు రాజును చూసినప్పుడు రాజుకున్నటువంటి పాదంలో ఒక వేలు కట్ అయి ఉండడం చూసి, అంటే అతని యొక్క శరీరం పూర్తిగా లేదు, పూర్తిగా లేనటువంటి ఒక శరీరాన్ని మనము బలిస్తే దేవునికి సంతోషం ఉండదు, దేవుడు మన మీదంగా శిక్ష వేస్తాడు, అతను వదిలేయండి అనే మాట అక్కడ ఉన్నటువంటి జాతి పెద్ద చెప్పడంతో అక్కడ ఉన్న అడవి జాతి వారు అతన్ని వదిలేస్తారు. అదే సంతోషంగా అక్కడి నుంచి రాజుగారు బయలుదేరి చిన్నగా రాజ్యానికి చేరుకుంటారు. రాజ్యానికి చేరుకున్న తర్వాత ఒకసారి కూర్చొని ఆలోచిస్తాడు, నిజమే కదా, ఆ వేలు తెగడంతోనే కదా సంపూర్తిగా లేను, శరీరం సంపూర్తిగా లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను వదిలేశారు. మరి పాపం మంత్రి ఆ మాట అన్నందుకు మంత్రి నేను జైల్లో వేశాను కదా, అతను అది చెప్పిన మాట కరెక్ట్ కదా, ఏది జరిగినా మన మంచికి అన్నమాట, ఇప్పుడు నా మంచికే జరిగింది అని అనుకుని వెంటనే సైనికులను పిలిపించి మంత్రి గారిని విడుదల చేయించి అతనికి మళ్ళీ మంత్రి పదవి ఇస్తాడు. మంత్రి పదవి వచ్చిన తర్వాత అతని దగ్గర పిలుచుకొని, విధాత మరి నాకైతే ఇది మంచిదే, నా ప్రాణం నుంచి అంటే అక్కడ వాళ్ళ ఆపద నుంచి తప్పించుకున్నాను, మరి నువ్వు 2 నెలలు జైల్లో ఉన్నావు, ఇబ్బంది పడ్డావు కదా, బాధపడ్డావు కదా, దీనికి నువ్వేమంటావు అన్నాడు. వెంటనే విధాత మాట్లాడుతూ, రాజా నేను మీ యొక్క ప్రధానమంత్రిని, మీరు ఎక్కడ వెళ్ళినా మీతో పాటు నేను అక్కడ ఉండేవాడిని, ఒకవేళ మీరు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఉండింటి మీ పక్కన, మీరు అసంపూర్తిగా ఉన్నారనేసి మిమ్మల్ని వదిలేసేవారు, కానీ పక్కన నేను పూర్తిగా నా శరీరంతో పూర్తిగా ఉందని వాళ్ళు నన్ను అక్కడ బలి చేసేవారు, కాబట్టి అక్కడ ఆ ప్రమాదం నుంచి నేను తప్పించుకున్న వాడిని అయ్యాను. మీకు ఆ గాయం తగిలిన కొద్దీ మీరు నన్ను జైలుకు వేయడం వల్ల, అక్కడ జైల్లో నేను ఉండడం వల్ల ఆ బలి నుంచి నేను తప్పించుకున్నాను. మీకు ఆ కాలి వేలు తగడం వల్ల వాళ్ళ నుంచి మీరు తప్పించుకోవడం జరిగింది, కాబట్టి రాజా ఏది జరిగినా అది మన మంచికే అనుకోవాలి అని ఈ విధంగా విధాత అశ్వత్థామరాజుకు చెప్పడం జరిగింది. ప్రియమైన మిత్రులారా, మరి ఈ కథలో మనం విన్నదాని ప్రకారము ఏది జరిగినా అది మన మంచికే అనుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో కొన్ని సందర్భాలలో మనం కొన్ని ఎగ్జామ్స్ రాసినప్పుడు ఫెయిల్ అయ్యి బాధపడుతూ ఉంటాం, మరి కొన్ని సందర్భాలలో వ్యాపారాల్లో దెబ్బతిని బాధపడుతుంటాం, మరి కొన్ని సందర్భాలలో
మనకి ఇష్టమైనటువంటి స్నేహితులు కానీ బంధుమిత్రులు మరొకరు మన దూరమైనప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ జీవితంలో మనకి ఏది వచ్చినా అంతా మన మంచి కానీ కొనసాగాలి. ఇప్పటికి బాధ కలిగినా కూడా తర్వాత దాని ఫలితం అనేది మనకు అర్థమవుతుంది. మన జీవితం జరిగే ప్రతి అంశం కూడా మనకి ఏదో మంచి చేయబోవడానికి ముందు అలా జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాలి, మనం మంచి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు పనులు చేస్తే చెడు జరుగుతుంది. ప్రతి ఒక్క కర్మను మనము అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క నినాదంతో అంతా మన మంచికి, ఏ జరిగినా మన మంచికి, అంటే జీవితంలో ఏం జరిగినా దాన్ని అంగీకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీరు అనుకున్నవన్నీ సాధిస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.